నమస్తే తెలంగాణ బస్ చోరీ అయింది మేడం దగ్గరికి వెళ్దాం ఆర్టీసీ బస్ చోరీ అయిందట అయిందా అయితుంది మరి ఏం కాదు ఎందుకు కాదు అగో నెంబర్ 1 నెంబర్ 1 నెంబర్ 1 ఉన్నట్టుంది కథ ఏది కాక ఏడున్నాడు కాక కనిపించట లేదు ఫ్రంట్ పే చెప్పండి ఏంది ఒకసారి చూద్దాం స్వతంత్ర భారత వజ్రోత్సవాలు దక్కర్ షేర్ ఖాన్ మన తురుమ్ ఖాన్ తురుంకన్ అంటే కదా తురుంకన్ అంటే మంచి మరగడ 1857 సార్లకనే రిపోర్ట్ ఆ సార్లకనే జానా సార్లకనే దా కమ్ కమ్ బీజేపీకి నితీష్ రివర్స్ పంచ్ ఎన్డీఏ నుంచి బయటికి వచ్చిన జేడీయూ అని చెప్పేసి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాజీనామా నేడు మళ్ళీ సీఎం గా ప్రమాణం డిప్యూటీ సీఎం గా ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ కాంగ్రెస్ హెచ్ఎల్ భాగస్వాములు అంట ఇదంతా కూడా మొత్తం మీద ఇక్కడ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని కూడా అంటే లేపుతూ రాసింది కాబట్టి వార్త నమస్తే తెలంగాణ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా కూసుకుంట్లకి వచ్చేటట్టు ఉంది మునుగోడులో టికెట్ కూసుకుంట్లకైనా తెరపైకి నలుగురు సీనియర్ నేతల పేర్లు సర్వేలు ప్రభాకర్ రెడ్డికి అనుకూలం టీఆర్ఎస్ పార్టీ నేతల మొగ్గు అటువైపే టికెట్ ఆయనకే ఖాయమని ప్రచారం ఇక్కడ మునుగోడులో ఉన్నటువంటి వివిధ మండలాల్లో ఉన్నటువంటి నేతలే ఈ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నేతలే ఈయన ఈయన వ్యక్తిత్వం పైన ఈయన చేసినటువంటి పనుల పైన కేటీఆర్ కి ఫిర్యాదు చేసింది పోయి మళ్ళీ ఈయనకు మళ్ళీ ఇస్తే మాత్రం అక్కడ కనీసం డిపాజిట్ కూడా వచ్చే పరిస్థితి లేదు కనీసం వేరే వాళ్ళకి ఇచ్చిన ఏమైనా డిపాజిట్ కూడా వస్తుందేమో తెలియదు కానీ ఈయనకి ఇస్తే మాత్రం డిపాజిట్ రాదు అనేది మాత్రం అక్కడ పబ్లిక్ దాకా పబ్లిక్ చెప్తున్నమాట నేడు వన మహోత్సవం స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా నిర్వహణ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్న స్వతంత్ర భారత వజ్రోత్సవం ఇదంతా విషయం యాక్చువల్గా ఇది ఏమైందంటే జెండా పండుగ చేద్దామని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలిపించాడు ఈ జెండా పండుగ చేస్తే ఏమవుతుంది అందరూ జెండా ఎగరేస్తారు ఎవరు పిలుపు మేరకు జెండా ఎగరేస్తారు అంటే ప్రధానమంత్రి మోడీ పిలుపు మేరకు జెండా ఎగరేస్తారు దీంతో ఏమవుతుంది కమల దళానికి మద్దతు పెరుగుతుంది కమల దళాన్ని మద్దతు పెరిగితే మళ్ళీ బీజేపీ పుంజుకున్నట్టుగా మొత్తం కనిపిస్తుంది అందరి ఇంట్ల మీద జెండాలు కనిపిస్తాయి జెండాలు కనిపిస్తే మళ్ళీ మనకు ఊనికి ఎక్కడ పోతుంది అని చెప్పేసి ఏం చేసిండు కాక జెండా మనం ఎగరేద్దామని చెప్పి చెప్పిండు అంటే ఒకవేళ ఇప్పుడు మోడీ చెప్పినప్పుడు ఎగిరేసిన జెండాలు కూడా ఇవన్నీ నా ఖాతాలో నేను చెప్తున్నాను అని చెప్పడానికి ఓ ప్లాన్ మాత్రం చేసిండు దీనికి మళ్ళా ఏమని అంటే మేము దేశభక్తితో చేస్తున్నటువంటి కార్యక్రమం లేకపోతే అజ్జేస్తున్న ఇజ్జేస్తున్న మంగళార్తులు పట్టడేనా ఇది మంగళార్తి ఆ కార్యక్రమం ఉంటుంది ఇగో మునుగోడులో గెలుపు టీఆర్ఎస్ దే రెండో స్థానం కోసమే బీజేపీ కాంగ్రెస్ పోటీ కాంట్రాక్టర్ల కోసమే రాజగోపాల్ రెడ్డి రిజైన్ రేవంత్ సంజయ్ తో రాష్ట్రానికి తీరని నష్టం మీడియాతో మండలి చైర్మన్ గుత్త రేపు ఒకవేళ బీజేపీ ప్రభుత్వం జంపు బ్యాచ్ అనేది దొరికే బ్యాచ్ బీజేపీ ప్రభుత్వం వాళ్ళకి వస్తే తెల్లారే మారే వ్యక్తి ఆయన్నే గుత్త ఆయన ఎర్ర జెండాలు ఉండే మా ఎంపీ ఉండే మాకు ఉమ్మడి అంటే నల్గొండ ఎంపీ ఉండే ఇప్పుడు పార్టీ చేరని పార్టీ అంటే ఒక బీజేపీ కావచ్చు దాదాపుగా అన్ని పార్టీలు అయిపోవచ్చు తిరిగినా అన్ని అయిపోయినాయి అన్ని అయిపోయినాయి ఇప్పుడు మళ్ళీ ఏది ఒకవేళ అధికారంలోకి వస్తే అది రాష్ట్ర మంత్రివర్గ సమావేశం రేపు అదనపు వనరుల సమీకరణపై చర్చ కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం మీ సేవ అద్భుతం ఈఓడిబిలో తెలంగాణ కవార్డు 25న డిజిటెక్ కాన్క్లేవ్ లో అందజేయనున్న ఎకనామిక్ టైమ్స్ మీ సేవ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సేవలకు గుర్తింపు ఫిజికల్ ఆర్ట్స్ లో 4 ఏళ్ల కొత్త కోర్సులు త్వరలో బీఈడి తరహాలో అందుబాటులోకి డిఈడి బీఈడి కాలేజీల్లో మల్టీ డిసిప్లినరీ విధానం టీచర్ ఎడ్యుకేషన్ లో ఎన్సీఆర్టీ సంస్కరణలు అని చెప్పేసి వార్త పూర్తి చదవాల్సింది మనం ఉచితాలకు గండి రాజకీయ తొండి రాష్ట్రాల సంక్షేమ పథకాలపై కేంద్రం గొడ్డలి ఉచిత పథకాలు ప్రకటించకుండా కుట్రలు ఆర్థిక నిర్వహణ పేరుతో నిధులకు అడ్డుకట్ట త్వరలో 5 కీలక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు విపక్షాలు గెలవకుండా ముందే పక్కా ప్లాన్ ప్రజాకర్షణ పథకాల ప్రకటన ఆపడమే టార్గెట్ బీజేపీ విజయాలకు మోదీ సర్కార్ కుతంత్రం క్లియర్ గా వీళ్ళే ఎత్తురు ఉచిత పథకాలు ప్రకటించకుండా కుట్రలు అంటే ఉచిత పథకాల ద్వారా 100% అక్కడ ఏదైతే శ్రీలంకలో వచ్చినటువంటి ఆర్థిక సంక్షోభం ఉందో ఆ ఆర్థిక సంక్షోభం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది మనకు కావాల్సింది ఏంటి విద్యా వైద్యం ఫ్రీగా అందినప్పుడు కార్పొరేట్ స్థాయిల్లో మంచి విద్యా వైద్యం అందినప్పుడు ఆటోమేటిక్గా తన కాలమే తాను నిలబడ్డప్పుడు ఈ ఉచితాలు అవసరం లేదు ఉచిత ఇప్పుడు రూపాయి కిలో అన్న ఎన్నికలు రాగానే హామీలు ఇస్తావు అమలుకు సాధ్యం కానటువంటి హామీలు ఇస్తావు తర్వాత ఇక్కడనే చెప్తున్నా మళ్ళీ ప్రజాకర్షక పథకాల ప్రకటన ఆపడమే లక్ష్యం అంటే ప్రజాకర్షక అంటే దాని అర్థం ఏంది
మొత్తం మీద ప్రజల్ని మోసం చేయడమే ప్రజల్ని ఆకర్షించే పథకాలు దాని వల్ల ఇప్పుడు ఓన్లీ ప్రకటించడం కాదు కదా అమలు చేయాలి కదా ఇప్పుడు నువ్వు 3 ఎకరాల భూమి వంటివి అది అమలు కాకపోయే నువ్వు హామీ ఇస్తివి ఓట్లు కొల్లగొడతివి ఇప్పుడు మన చివరికి వచ్చేసరికి ప్రజల్ని మభ్యపెట్టి ఓటర్లు మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేయడం తప్పించి దీని వల్ల ఉపయోగం లేదు అని చెప్పేసి కేంద్రం భావించి ప్రజాకర్షక పథకాలు వల్ల నష్టమే జరుగుతుంది ఇది శ్రీ సుభకృత నవ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం తిది త్రయోదశి పగలు 2 గంటల 16 నిమిషాల వరకు నక్షత్రం పూర్వాషాఢ ఉదయం 9 గంటల 39 నిమిషాల వరకు వర్షం సాయంత్రం 4 గంటల 45 నిమిషాల నుంచి సాయంత్రం 6 గంటల 10 నిమిషాల వరకు రాహుకాలం పగలు 12 గంటల 21 నిమిషాల నుంచి పగలు 1 గంట 57 నిమిషాల వరకు దుర్ముహూర్తం పగలు 11 గంటల 55 నిమిషాల నుంచి 12 గంటల 45 నిమిషాల వరకు అమృతకాలం రాత్రి 1 గంట 13 నిమిషాల నుంచి రాత్రి 2 గంటల 35 నిమిషాల వరకు ఇగో ఇది కథ ఇప్పుడు దీనిలో ఇది కూడా అంత బద్మాషి ఉంటాయి ఇగో ఈ ఈ ముహూర్తాలు ఇట్లా చూసుకొని ఇట్లా పనులు పెట్టుకునేరు ఇట్లా ఇది కూడా దొంగ ముచ్చట్లు ఉంటాయి ఇక మేడం చెప్పేదంతా కదేనా ఉంటా ఉంటా కథలేదా